జగన్ కోసం జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి యదవల్ని నమ్ముకుంటే మీ జీవితాలను మీరు నాశనం చేసుకున్నట్లే, మీ కుటుంబాల పరువును మీరు తీసేసుకున్నట్లే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను కొంతమంది యదవల్ని పోగేసే అని చెప్పేసిడు బహిరంగంగానే చెప్తున్నాడు. అంటే జగన్ కోసం జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ దృష్టిలో యదవలు, ఈ దృష్టిలో యదవలు. ఈ సజ్జల భార్గవ రెడ్డి గారి దృష్టిలో మీరందరూ కూడా యదవల్ని కింద ట్రీట్ చేస్తున్నాడు. ఈ రోజు నేను కొంతమంది యదవల్ని రెడీ చేశా. ఇంకా సోషల్ మీడియాలో మనకి తిరుగులేదు అంటే, ఈరోజు ఇళ్లల్లో ఆడపడుచుల్ని బూతులు తిట్టిస్తూ మార్ఫింగ్ ఫోటోలు పెట్టిస్తూ వాళ్ళ మీద రాయగోడని రాతలన్నీ మీ చేతులతో రాపిస్తూ ఈరోజు వాడు నాయకుడిగా ఎదుగుతున్నాడు, మిమ్మల్ని మాత్రం బలిపశువులను చేస్తున్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆడపడుచులను తిట్టించటం, ఆడపడుచులను కన్నీరు పెట్టించటం, ఆడపడుచుల పైన మార్ఫింగ్ ఫోటోలు పెట్టించటం, ఆడపడుచుల మీద చెత్తగా రాతలు రాపించడం మొగతనం కాదు, అది రాజకీయం కాదు. ఈరోజు ఈ భార్గవ రెడ్డి గాడి ఉచ్చులో పడి వాడి చేతుల్లో పడి మీరందరూ కూడా మీ కుటుంబాల పరువులు తీసుకోమాకండి బ్రదర్స్. మీకు మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉండొచ్చు, అభిమానంతో జెండా మొయ్యొచ్చు, కానీ ఆ జెండా ప్రజల కోసం మొయ్యండి తప్ప ఇటువంటి గాలి వెదవల కోసం మొయ్యకండి. ఈడు మీకు చెప్తే మీరు చేస్తున్నారు, ఆడు తిట్టమంటే మీరు తిడుతున్నారు. ఈరోజు అదే భార్గవ రెడ్డి గారు రేపు పొద్దున మీరు సరిగా బూతులు తిట్టలేకపోతే, మీ సోషల్ మీడియా మీరు సరిగా ఉపయోగించలేకపోతే మీ ఇంట్లో ఉన్న ఆడపడుచులను కూడా వాడు అదే విధంగా తిట్టిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎంతకన్నా దిగదారుతారు. ఒక పక్క వీళ్ళ అయ్య సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నట్టు చెత్త సలహాలు ఇచ్చి ఇప్పుడు ఈడేమో రాష్ట్రంలోని యువతను మొత్తం తప్పుదారి పట్టిస్తున్నాడు. ఆడపడుచులను తిట్టండి, మార్ఫింగ్ ఫోటోలు పెట్టండి, బూతులు రాయండి, వాళ్ళ మీద లేనిపోని ప్రచారాలన్నీ చేయండి, వాళ్ళని మానసికంగా చంపేయండి. వాడు చెప్తే మీరు వింటారా బ్రదర్? సిగ్గుందా ఎవరికన్నా? వాడు ఒక చెత్తదవా. ఈరోజు మీ అందరినీ పావులుగా ఉపయోగించుకుంటున్నాడు, మిమ్మల్ని ఎదవల కింద మాట్లాడి పడి దుబ్బేడాడు లాస్ట్కి. ఈరోజు నేను ఎదవల్ని పోగేశాను అంటే, అంటే ఈడి కింద పనిచేసే జగన్ కోసం జెండా మోసే కార్యకర్త ఎదవనా? అది మీరే డిసైడ్ అవ్వండి. ఈరోజు నాయకత్వం అంటే సరైన మార్గంలో నడవాలి, కానీ ఇటువంటి లుచ్చాగల మార్గంలో నడిస్తే మాత్రం అడుక్కు తినిపోతారు బ్రదర్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.